చదువుకున్నోడుంటేనేమో పడ్డ వర్షాన్ని ఎట్లా వాడుకోవాలి ఏం కథ అని, ఈ చదువు రాదా లొడపిస్ రాదా, ఈ వానలు వద్దు నాయన అని దండం పెట్టిండ తెల్లారని. ఎందుకు ఎందుకు పెట్టిండు? ఆ సురారం చీరల కట్టిన మల్లారెడ్డి కాలేజీ మునిగిపోయేటట్టుంది. ఇది సాల్ నాయన అని దండం పెట్టినట్ట. ఇటువంటి వాడు మంత్రి అయి మన మీద ఇలావట్టే పని. చదువుకున్నోడు ఉంటేనేమో చెరువులు నింపో, లేకపోతే కాల్వలు నింపో, లేకపోతే పంట పొలాలకు మళ్ళించో, ప్రాజెక్టులకు మళ్ళించో, ఇగరంతోంది ఇద్దుకుంటాడు వాన శంకులు పడితే. మన తాన ఇక సాలనాయన ఈ మంత్రేమో ఇక బాలదేవుని దండం పెట్టి చెప్పినట్ట, ఇక వద్దు నాయన సాల్ అని చెప్పి. ఇంద్రకరణ్ రెడ్డి ఏమో కేసీఆర్ కొట్టుపంటే వానలు కొడుతున్నాయి, లేకపోతే లేవని ఆయన చెప్తాడు. ఇక వీళ్ళిద్దరిని మించిన అతని కన్నా గనుడు ఆచంట మల్లన్న అన్నట్టు. ఇక అదేంది టీ న్యూస్, కేసీఆర్ ఆదేశాల మేరకే వర్షాలు అంతే మరి అలా బ్రేకింగ్ న్యూస్. ఇగో ఇది మన తెలంగాణ రాష్ట్రం చేసుకున్న పుణ్యం. ఇటువంటి వాళ్ళు మనకు మంత్రులు. ఇక ఈయన ఎవరు? ఇగో 24 గంటలు మీరు ఎప్పుడు కావాలన్నా వాటర్ వాడుకునేటట్టు బ్రహ్మాండంగా మన ఇళ్లలోకి ఏ రోజు పోతామో ఆ రోజు మీరు వచ్చే వరకే నల్లాతో నీళ్లతో సహా పోతాం మనం. మళ్ళీ బిందెలు పట్టుకొని బోరింగ్ల కాడికి పోవడం ఆ కథ ఉండదు. ఎర్రవెల్లి ఉండదు కదా, ఇంకటా ఉండదు. బిందె పట్టుకొని కనుక ఆడబిడ్డ బజార్ మీద కనిపిస్తే గ్రామ సర్పంచ్ గారు రాజీనామా చేయాలి. ఇప్పుడు ప్రమోషన్ ఇవ్వరు రా గ్రామ సర్పంచ్కి. నీ దాంట్లో కదా. ఇక ఇంకొకటి చూడరు. ఇక ఇగో 24 గంటలు మీరు ఎప్పుడు కావాలన్నా వాటర్ వాడుకునేటట్టు బ్రహ్మాండంగా డబుల్ ఇళ్లలోకి ఏ రోజుకి పోతామో ఆ రోజు మీరు వచ్చే వరకే నల్లాతో నీళ్లతో సహా పోతాం మనం. మళ్ళీ బిందె పట్టుకొని బోరింగ్ల కాడికి పోవడం ఆ కథ ఉండదు. ఉండదు కదా, ఇంకటా ఉండదు. ఉండదు బిందె పట్టుకొని కనుక. ఇది మన సర్కార్ వారు కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నడుముల లోతులు మునిగిపోయినాయి. ఇప్పుడు పుట్టుకున్న గృహప్రవేశానికి పోవాలంటే పంతులు గోజు గట్టిగా పెట్టుకొని ఈడ మునిగి ఆడ తేలితే ఆ ఇంటి కాడ తేలినట్టు, లేకపోతే అదే. ఇక పుట్టుకున్న ఆడ బెడ్రూమ్లు ఉంది తేపు, ఏది అగరబత్తిల పుట్ట బెడ్రూమ్లు ఉంది తేపు అనగానే ఈడ మునగాలి. ఆడ పోయి తేలి బెడ్రూమ్ కాడికి తీసుకొని వచ్చి అలా ముట్టించి. ఇక ఇది కథ, ఈయన బెడ్రూమ్లు, ఈయన లెక్క, ఈయన వ్యవహారం. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ పరిపాలనకు ఇక మత్స్సుతున్న కలిగి. ఇక ఆఖరికి ఇగో ఇగో డేంజర్ అనే డేంజర్ అని ఎర్రజెండా పడుతుంది ఇది వరకు. ఏడా బండ్లు ఇటు పోవాలి అటు పోవాలి ఇటు ప్రమాదం ఉన్నది అని చెప్పి పడుతుండే. ఇప్పుడు గులాబ్ జెండా పట్టుకొని డేంజర్ ఉందని చెప్తున్నారు. మళ్ళీ ఫ్లెక్సీ కూడా వాళ్ళదే తెలంగాణ కాకపోతే ఫోటోలు కాకపోటు వాళ్ళే అవే పెట్టి అవే కథ పెట్టి ఇగో డేంజర్ అని చెప్తా ఉన్నారు చూడు. ఇగో టీఆర్ఎస్ పార్టీ జెండా ఆఖరి గీడికి వచ్చింది టీఆర్ఎస్ పార్టీ కథ. ఇంకెవరికైనా డౌట్లు ఉన్నాయా టీఆర్ఎస్ పార్టీ శాంతి కాపోతాము లేకపోతే నెమలి పించాము లేకపోతే ఇంకెవరైనా డౌట్లు ఉంటే తీసేసుకోరు, అయిపోయింది టీఆర్ఎస్.